పేపర్లలో వచ్చిన కథనాలు. నాగేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శిలాఫలకాలను అధికారులు తొలగించిన దాని గురించి, స్థానిక నాయకులు బీఆర్ఎస్ నాయకులు చేసిన దాని గురించి, కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యాలు చేసి శిలాఫలకాలు తొలగించారని అట్టి వార్త కథనాలు రావడం జరిగింది. శిలాఫలకాలు పెట్టాలని మీకు అంత కోరికగా ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ఆఫీసర్ను సంప్రదించి జనవరి 31వ తారీఖున పెట్టాలి అనుకుంటే ఆ రోజున్న ప్రకారం ఆ రోజున్న అధికారుల్ని ఆ రోజున్న ప్రజాప్రతినిధుల్ని పిలిచి శిలాఫలకాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదో పని చేశామని మీకు నచ్చినట్లు పెట్టుకుంటే ఇక్కడ చూస్తూని కూర్చోవడానికి ఎవరూ లేరు. అది మీరు ముందుగా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇక్కడ బండి సరితది కానీ కొవ్వూరు దుర్గమ్మది కానీ మీరు శిలాఫలకాల పైన పేరు చేర్చలేదు. మీరు తప్పకుండా అందులో చేర్చాల్సి ఉండేది, చేర్చలేదు కనుకుంటా. మీరు ఏదైతే 2019 అని పెట్టారో ఆ రోజు కొవ్వూరు దుర్గమ్మ ఉంది, బండి సరిత ఉంది. మీరు అలా అవమానించినట్టే కదా. అంటే మీ ఇష్టం వచ్చినట్లు శిలాఫలకాలు పెట్టుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది గుర్తుంచుకోండి. మీరు పదే పదే దౌర్జన్యాల గురించి మాట్లాడితే మంతని ప్రజలకు మొత్తం తెలుసు. మీరు చేసే దౌర్జన్యాలు, మీ నాయకుడు చేసే దౌర్జన్యాలు అన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిందే. గ్రామంలో ఎందరి పైన దాడి చేశారో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. పాత్రికేయుల పైన ఒక సందర్భంలో దాడి చేశారు, ఇంకొంతమంది పైన దాడి చేశారు. మీరు చేసే పనులను అడ్డుకున్న ప్రతి ఒక్కరి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. మీ ట్రాక్టరు సొంతానికి వాడుకుంటున్నారని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మీరు గ్రామంలోని సింగరేణి రిహాబిలిటేషన్ సెంటర్ పేరుతో ఇచ్చిన ఫ్లాట్లన్నీ సొంతానికి అమ్ముకుంటున్నారని అడిగిన ప్రతి ఒక్కరి మీద దాడి చేశారు. గత కొద్ది రోజులుగా మా నాగపల్లి గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో మా వీధిలో లైట్ రావడం లేదని, లేదా కాలువలో మురికి పేరుకపోయిందని ఎవరైనా వాట్సాప్లో పెడితే సర్పంచ్, సర్పంచ్ కుటుంబ సభ్యులు, కొడుకులు అందరు పోయి బెదిరించడం. ఒక దళితుడు శనిగరపు బాణయ్య అని గ్రామ పంచాయతీ వర్కరు, ఆయనే డప్పు కొట్టిండని, నువ్వు కాంగ్రెస్ వాళ్ళకు డప్పు ఎట్లా కొట్టావు అని పోయి అతను కొట్టిరు. ఇదేనా మీ సంస్కారం? పాపం దళితుడు, అతనికి ఎవరు లేరని ఆయనను కొట్టిరు. అదే బలం ఉన్నంత పెట్టుకుంటే మీ పరిస్థితి ఏమయ్యేది ఆ రోజు? ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి, ఇది సరైంది కాదు. ఇంకా పోతే గుడి, నాగపల్లిలో గుడి కడుతున్నారు. గుడి పేరుతోని, చందాల పేరుతోని దొరికిన వాళ్ళను దొరికినట్టు బెదిరియడం. చందా ఇస్తావా, నీ ఇంటి పేరు గ్రామ పంచాయతీ రిజిస్టర్లో లేదు, మరి ఎంత ఇస్తావు చెప్పు అని బెదిరించడం. ఏదైనా స్థలం ఇటు అటు ఉంటే మళ్ళీ డబ్బుల పేరుతో బెదిరించడం. పైగా మీరే దౌర్జన్యం అంటున్నారు. మీ పైన దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం మాకు ఎక్కడ కూడా లేదు. మీరు ఇప్పుడు శ్మశాన వాటికలో మట్టి పోశాను, స్కూల్లో మట్టి పోయించాను అంటున్నారు. మీరు శ్మశాన వాటికలో మట్టి పోసినా, మీరు గ్రామ పంచాయతీ పరిధి స్కూల్లో మట్టి పోయించినా, ఏది కూడా మీరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్తోనే పోయించారు. అటు సింగరేణి వాళ్ళు ఓబీ మట్టి పైన ఫ్రీగా తీస్తుంటే దా జేసీబీ కింద మీ బండి పెట్టి, అటు గ్రామ పంచాయతీ బండి పెట్టి మీరు తీసుకొచ్చి పోసారే తప్ప మీరు డబ్బులతో చేసిన పనులు కావవి. ఇంకోటి, మన గ్రామ పంచాయతీ హై స్కూల్ టెండర్ వస్తే దాన్ని మీరు పని చేయకుండా గోడ కట్టకుండానే పాత గోడకు ప్లాస్టరింగ్ చేశారు. ఓపెన్ కాస్ట్ మట్టి అంతా తీసుకొచ్చి అందులో పోశారు. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ఓబీ కంపెనీ అంటే మన దగ్గర ప్రైవేట్ కంపెనీలు నడుస్తుంటాయి. ఆ కంపెనీలో మంచి కంకర 40mm 20mm లాంటి కంకర వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళు ఫ్రీగా సప్లై చేశారు. ఆ ఫ్రీగా సప్లై చేసిన దాన్ని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు నిర్మించి కొడుకును కాంట్రాక్టర్ని చేసి ఆ పైసలన్నీ లబ్ధిదారులకు పోకుండా మీరే తీసుకున్నారు. ఇదే నా పద్ధతి మీది, ఇది సరైన పద్ధతి కాదు. లబ్ధిదారుల పైసలు లబ్ధిదారులకు ఇవ్వండి. ఇంకొకటి, శ్రీధర్ బాబు మెప్పు పొందాలని సర్పంచ్ గానో ఎంపీపీ గానో జెడ్పీటీస్ గానో నిలబడాలని అనుకుంటున్నా అంటే అది తప్పు. అది గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు. అది మా శ్రీధర్ బాబు గారు నిర్ణయిస్తే తప్పకుండా జరుగుతుండొచ్చు, కానీ నువ్వేదో చెప్తే నిలబడమో నిలబడకపోవడం అనేది జరగదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నీ ఎంబడి ఉండే నాయకులు మా దళిత నాయకులు ఉన్నిద్దరు, ఇక వాళ్ళ పేర్లు చెప్పక తప్పట్లే. మా గద్దల శంకర్ చాలా మంచోడు, నీ వెంట ఉండడం చేతనే తనను ఎదగనిస్తలేరు. మీకు గనక ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు మంచి పదవి ఇవ్వండి. లేదా ఆయా శంకర్కే చెప్తున్నా నేను క్లియర్గా, మా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా నేను. మీకు తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. దళిత నాయకులకు అందరికీ కూడా మా సారు దగ్గర ఉండి చూసుకుంటాడు. దయచేసి మీరు ఈ విధంగా ఆలోచించండి. రానున్న రోజులలో తప్పకుండా ఈ ప్రజలు ఈరోజు మీ నాయకునికి చెప్పినట్టే బుద్ధి మీకు కూడా తగిన గుణపాఠం బుద్ధి చెప్తారు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మీకు తరైంది కాదు. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్.